పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి ఇంట్లో మట్టి వినాయకును పూజించి పర్యావరణాన్ని కాపాడాలని, మట్టి వినాయకును పూజించి గూడూరు చండి గ్రామాలు ఆదర్శంగా నిలవాలని హైకోర్టు ప్రముఖ న్యాయవాది సంఘ సేవకులు జిన్నర శివకుమార్ గౌడ్ పేర్కొన్నారు. శివంపేట మండలం గూడూరు చండి గ్రామాలలో సుమారు 151 మట్టి విగ్రహాల ప్రతిమలను, పిండి వంటల సామాగ్రిని ప్రసాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆయన అందజేశారు. ఈ సందర్భంగా శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ, రసాయనిక కలర్లతో తయారు చేసిన విగ్రహాలను పూజించడం వల్ల చెలువులు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వరాజ్య లక్ష్మీ శ్రీనివాస్ గౌడ్, ఉమాని ప్రసాద్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు అర్జున్, బాలయ్య, నర్సయ్య పాల్గొన్నారు. మట్టి విగ్రహాలు ఈకో ఫ్రెండ్లీ అంటాం ఇంగ్లీష్లో. మట్టి విగ్రహాలు ఎన్విరాన్మెంట్కు అనుకూలంగా ఉండేటట్టు, వాతావరణ కాలుష్యం కాకుండా మట్టి విగ్రహాలు ఇవ్వాలని నిర్ణయంతో ప్రసాద్ చాటోబుటస్ ద్వారా ఇలా గూడూరు గ్రామంలో 100 విగ్రహాలు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంలో ఇప్పుడు స్థానిక సర్పంచ్ రాజలక్ష్మి శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలని పడుతున్నాము.